పొడు భూములు సాగు చేస్తున్న 9 మంది గిరిజన మహిళలపై అటవీశాఖ అధికారులు అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారంటూ బాధిత మహిళల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. మహిళలు జైలుకు వెళ్లడంతో వారి పిల్లలు ఇంటి వద్ద ఏడుస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొడు రైతుల ఇబ్బందులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పార్టీ అధికారంలోకి వస్తే కూడా పోడు రైతులకు పట్టాలు అందజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు పోడు రైతులను పోడు రైతులపై కూడా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి అయితే పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా దండపల్లి మండలానికి సంబంధించి కోయపోషగూడకు సంబంధించి దర్దాపు 16 మందిపై కూడా పోడు రైతులపై కేసులైంది. అందులోకి వెళ్ళి 9 మంది మహిళలను ఇక్కడ ఈరోజు కూడా అంటే 9 మంది మహిళలను కూడా ఆదిలాబాద్ జిల్లా జైలుకి అయితే అధికారులు తరలించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? 2002 నుండెలు పోడు భూమి కొట్టుకుంటున్నాను సార్. 2002 నుండెలు 2003-04 దాకా కొట్టుకున్నాను. 4లో అంత అట్లా ఆపేసరికి 2013 దాకా సాగు చేసుకున్నాను సార్. మేము సాగు చేస్తుంటే వాళ్ళు వచ్చి గొడ్లని మేకల్ని బర్రెల్ని అన్నిటిని జొరగొట్టి మేపడం జరిగింది. మేము మేయడం వాళ్ళు మేపడం. అలాగని తెలంగాణ ప్రభుత్వం అయితే 3 ఎకరాల భూమి ఇస్తామని, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నాక అదే మాట మీద ఆధారపడి మేము అలాగే ఆగిపోయినాం సార్. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని? పోలీసు వాళ్ళని మేడాలని తీసుకొచ్చిర్రు, ఏసైని తీసుకొచ్చిర్రు, ఏసైని వాళ్ళని మేడాలని తీసుకొచ్చి అందరినీ ముసలోళ్ళను లేదు ముడిగోళ్ళను లేదు తీసుకుంటా అటు గుంజకపోతే మొట్లకు తాలికి నాకైతే గి దెబ్బలన్నీ ఒక 5 రోజులు లేవ రాలేదు సారు. నేనేం చేసు, ఒక ముసలోవని తీసి కింద పారేసింది. అట్లా ఎందుకు చెప్తున్నామని మేము ఎదురుకే వాడికంటే జీబులు ఎత్తేసిండ్రు. ముసలి బాగా కొట్టుకోకటి, ఒక ముసల్లాన్ని బొమ్మడంగా దొక్కిండ్ర అందులో. అటు చెయ్యకుండా నాడు మీరు పోతే ఆమెకు కూడా భర్త లేదు, నాకు లేనట్లు ఆమెకు కూడా భర్త లేదు అని అన్న కానీ నువ్వు లేదు కొంటపోయి అందులో వారేసిర్రు. గొంత పరిస్థితి ఉన్నది మా బతుకు. మాకు భూమి కావాలి, బుబ్బ కావాలి. లక్షలపేట రేంజ్కి తీసుకుపోయి జైలుకు తీసుకుపోతా అన్నారు. కరోనా టెస్ట్ చేసిర్రు, కరోనా టెస్ట్ చేసిర్రు తీసుకుపోయిర్రు. వచ్చినాం, బెయిల్ తీసుకొని వచ్చినాక మళ్ళా మొన్న ఎస్ఐసార్ దగ్గరికి తీసుకుపోయి 26 మందిని కేసు చేసిర్రు. కేసు చేసినాక మళ్ళా తీసుకుపోతాను ఒక 2 రోజులు ఆపారు. ఆపిన తర్వాత మళ్ళీ మేము పోయినాం అందులకు. పోయినాక మళ్ళా మొన్న వచ్చి మొన్న 12 మందిని తీసుకుపోయారు. 12 మందిని తీసుకుపోయారు. మళ్ళీ ఇంకా 7 గురు నేను కూడా ఉన్నాను అందులో. ఇంకా 7 గురు పోయేటోళ్ళు ఉన్నారు. అయితే మేము భూమి కోసం పోరాడుతున్నాం. మాకు భూమి లేదు, భూమి లేదు, భూమి కావాలి మాకు. దీంతో పాటు మన దగ్గర వీళ్ళకు మద్దతు తెలపడానికి కూడా ఏదైతే కొంతమంది మహిళా సంఘాల నాయకులతో పాటు ఆదివాసి సంఘాల నాయకులు వచ్చిన వాళ్ళని అడిగి చెప్పడం ఏంది అసలు? మీరు నిజంగా కూడా ప్రభుత్వం ఏదైతే పట్టాలు ఇస్తామని చెప్పి కూడా ఈరోజు వీళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక మహిళా నాయకులు ఏం చెప్తారు? ఈ పోడు భూమి సమస్య ఏదైతే ఉందో 2005 నుంచి 2005 డిసెంబర్ 13వ తారీఖు పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. 2006లో ఈ చట్టము అమల్లోకి 2008 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి అంటే 2005 డిసెంబర్ 13 నుంచి ఎవరైతే సాగులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ చెప్పడం జరిగింది, చట్టం చేయబడ్డది. ఇంతవరకు కూడా ఈ కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి పోడు భూముల సమస్య పరిష్కరించలేదు. ఒక పక్క ఎన్నికల కోసం ఓట్ల కోసము పదే పదే మళ్ళీ ఈ సందర్భంలో కూడా చెప్పడం జరిగింది అత్యంత త్వరలో పోడు భూమి సమస్య పరిష్కరిస్తామని. ఒక పక్క ఈ గిరిజనులకు చెబుతూనే ఇంకో పక్క అటవీ అధికారులను గిరిజనాల ఇళ్లపైన ఎగదోలి ఇవాళ మహిళలను చూడకుండా పెద్ద ఎత్తున అటవీ శాఖ సిబ్బంది వచ్చి వాళ్ళ మీద దాడి చేయడము, పసిపిల్లల తల్లుల్ని కూడా ఇవాళ మొత్తం మందిని పసిపిల్లల తల్లుల్ని వృద్ధ మహిళల్ని 60 ఏళ్ళు నిండినటువంటి వృద్ధ మహిళల్ని నడవలేని వాళ్ళను కనీసం వాళ్ళు అడుగుదీసి అడిగేటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళను అరెస్టులు చేసి కొట్టి తీసుకెళ్లడం అనేటువంటిది ఇది శోచనీయము, నిరంకుశత్వానికి నిదర్శనం ఇది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి రోజే ఆయుర్వేద దినోత్సవం రోజు ఇవాళ 9 మంది మహిళలను జైలు పంపినటువంటి పరిస్థితి. నిజంగా కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి స్వయాన పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పిండు. నిజంగా ఓవరాల్గా చూస్తే దీన్ని ఏంది, ఒక గిరిజన నాయకుడుగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఆదివాసులకు ముళ్ళుగుచ్చితే నా పంటితోటి తీసి మీ సమస్యకు నేను ఎదురయ్యి ఉంటా మీకు తోడుగా ఉంటా అన్న ముఖ్యమంత్రి ఈరోజు మరి ఎక్కడున్నారో, మరి ఆ పాలక వర్గంకి సంబంధించిన మంచిర్యాల జిల్లాకు సంబంధించిన ఇక్కడున్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు కూడా గతంలో ఎంతో మంది మీద కేసులైనాయి కానీ ఇప్పటి వరకు మా ఆదివాసీ గూడాలలో వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపెడతామన్న ఒక హామీ కూడా ఇయ్యని మా దౌర్భాగ్య
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కక్షపూరితంగా వ్యవహరిస్తూ మహిళల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపించడం జరుగుతుంది। ఇప్పుడు ముందొచ్చే ఎవరైనా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కావచ్చు కావచ్చు మేము ఏమంటున్నాం అంటే మా ఊళ్ళకు ఓట్లకు అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళకు మేం బుద్ధి చెప్పుతామని మా ఆదివాసీ సంఘాల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం। రైట్, ఇదైతే బాధితులు ఆదివాసీ సంఘాల నాయకులు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే కొన్ని ఏళ్ల తర్వాత కూడా సాగు చేసుకున్నటువంటి పోడు భూములలో పంటలను అయితే అధికారులు అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు చెప్తున్నారు। గతంలోనే ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు అందజేస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నప్పుడు ఇప్పటివరకు తమ సమస్యను పరిష్కరించడం లేదైతే వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని లేదంటే కూడా అఖిలపక్షం ఆధ్వర్యం భారీ కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి అయితే వీళ్ళు తెలుపుతున్నటువంటి పరిస్థితి। కెమెరా పర్సన్ సారథి అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా।